నేను మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయేది నేర్పించా. ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి, అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా. మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. టీవీల్లో చూసే మా ఆడబిడ్డలో మీరు కూడా చప్పట్లు కొట్టండి, అభినందించండి, ఆశీర్వదించండి. ఎన్టీఆర్ శత జయంతి, ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం. సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు, మళ్ళీ కట్టె పొయ్యిలకు పోయే పరిస్థితి వచ్చింది. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి, దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. గ్రామాల్లో మీరు చూస్తే గ్యాస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి కరెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మరుగుదొడ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ, వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు వేసిన తెలుగుదేశం పార్టీ, అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీళ్లు తాగునీరు లేకుండా బాధపడుతున్నారు, అందుకే ఇంటింటికి మంచినీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా అమ్మవాడేమో జగన్మోహన్ రెడ్డి గారికి కాపీ కొట్టి 15,000 ఇస్తానని చెబుతున్నాడు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ చెప్పింది 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి, అది ఓడిపోయింది అనుకోండి, అది పట్టుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచితంగా బస్సుల్లో తిప్పుతామని చెప్పారు, అది పట్టుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు, అది పట్టుకొచ్చాడు. ఇటు గబగబా ఎవడెవడే చూసి రాసేసుకుంటాం, రావటం ఇక్కడ చెబుతాం. మళ్ళీ అడుగుతున్నాడు వాళ్ళని, తమ్ముళ్ళు అదిరిందా అని. ఏంది అదిరేది, నీకు అదిరొద్దు వచ్చే సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి గారు దించితే గోడంలో దిగుద్ది నీకు.